ఆయన ఏం చేస్తున్నాడు ఆడలు డబ్బులు ఇస్తాడు అంతే ఏమీ మంచి పనులంతా ఏం చేయలేదు ఈయన ఉన్నప్పుడు అంతా మంచి పనులే చేస్తా ఉన్నాడు అంతదా మహిళలు ఆలోచిస్తున్నారమ్మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా డబ్బులు ఇస్తున్నారని చెప్పి డబ్బులు తీసుకొని ఇప్పుడు ఒకవైపు చూస్తుంటే డబ్బులు ఇస్తున్నారు మరోవైపు చూస్తుంటే నిత్యావసర వస్తువుల రేట్లన్నీ పెరిగిపోయాయి కదా నూనె ప్యాకెట్లు కావచ్చు కరెంటు బిల్లు గ్యాస్ బిల్లులు ప్రతి ఒక్కటి పెరిగింది మహిళలు ఆలోచిస్తున్నారా లేదా అది డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఆలోచించరు దాన్ని డబ్బులు తీసుకునేవాళ్ళు అదే మంచిది మనకు డబ్బులు వస్తుంది కదా సంవత్సరం వస్తే అంటే ఇప్పుడు నూనె ప్యాకెట్లు పెరిగి గతంలో ఎట్లా ఉంది ఇప్పుడు అదే అప్పుడు అట్లుండింది అదే ప్రతి ఒక్కటి అంత రేట్లు పెరిగిపోయింది అప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కటి రేట్లు అప్పుడు అప్పుడు లేదు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇప్పుడు రేట్లు పెరిగిపోయింది అంత సామాన్యులు బతికే పరిస్థితి ఉందమ్మ ఎక్కడ బతుకుతారు అదే డబ్బులు వేసి ఆశ ఆస్పెంచేసినాడు ఆడవాళ్ళకి అందరికి అది ఒకటి జరుగుతుంది అంతే ఎట్లుందమ్మా గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందంటారు ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే చేస్తా ఉన్నాడు ఇంకేం చేస్తా ఉన్నాడు ఆయన రాష్ట్రంలో డెవలపింగ్ ఏమీ లేదు పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇంత ఏమీ లేదు డబ్బులే వేస్తాడు వాళ్ళకు ఆడాడు గొడవలు వస్తుంది అంతే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటా ఉంటారు ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ప్రాంతాల మధ్య చిచ్చుబడుతున్నారు కుప్పంలో ప్రాంతాల మధ్య జనాల మధ్య కూడా కుప్పం అంటే ఎంత చాలా ఇది ఆయనకు ఆట అని చెప్తా ఉండే ఆ ఆటని తీసేయాలని చెప్పి మాట్లాడుతూ ఉండే అంత జగన్మోహన్ చంద్రబాబు నాయుడు ఓడించాలని చెప్పి చేస్తా ఉండడు మీరు మహిళలు ఏమనుకుంటున్నారు ఇలా అదే దౌర్జన్యాలు చేస్తూ మహిళలేమో అదే డబ్బులు వేస్తారు కదా ఆయనే మంచోడు అనుకుంటారు వాస్తవంగా జరిగేది ఆలోచిస్తున్నారు ఆలోచిస్తాండి వాళ్ళు డబ్బులు వస్తుంది కదా అనేసి అందరూ ఆలోచిస్తారు ఆలోచించే వాళ్ళంతా అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా వస్తున్నాయి కదా డబ్బులు ఇస్తున్నారు అంత అంత ఇస్తూ ఉండలేదు కదా అప్పుడు రేట్లు తక్కువ తక్కువ ఉన్నాయి నూనె ప్యాకెట్ కొనాలన్నా అంత తక్కువగా ఉండింది అంత తక్కువగానే ఉండింది ఇప్పుడు రేషన్ బియ్యం వస్తున్నారు వస్తుంది ఏమి ఇస్తున్నారు ఇంతకుముందు ఏమి వస్తున్నారు ఇంతకుముందు నూనె ప్యాకెట్ ఇస్తున్నారు రేషన్ ఇస్తున్నారు చక్కెర ఇలాంటివన్నీ ఉన్నాయి ఉండింది అంతా ఉండింది అలాంటివి ఏం లేదు ఇప్పుడు ఒక్కోసారి బియ్య పప్పు చక్కెర అది ఎప్పుడు ఒకసారి వస్తుంది ఒక్కోసారి లేదు మీరేమనుకుంటారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగుంది బాగుంది అనుకుంటా జగన్ వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏమి ఇదే దౌర్జన్యాలు ఎక్కడ చూసినా అది ఒకటిదా జరుగుతూ ఉంది ఇప్పుడు సామాన్య వ్యక్తులు కూడా వచ్చి భయపడుతున్నారు కదా మాట్లాడాలి అవునవును భయపడతారు మహిళలకు కానీ రక్షణ లేకుండా అవును అదే ఏది మీద ఏది జరుగుతూ ఉండలే గొడవలుదా జరుగుతూ ఉంది ఎలా ఉంటారు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎట్లుంది అనుకుంటే ఇప్పుడు వచ్చి జగన్ ఉండి మాకేం మేలు చేసింది ఏం లేదు చంద్రబాబు నాయుడు వచ్చి మాకు రోడ్లు వేసినాడు నీళ్లు సైకిరుము అన్నీ చేసినారు కాబట్టి అన్నీ బాగుండింది ఆయన వచ్చినప్పటి ఇంకా నాలుగేళ్ళు ఇంకా మాకు కష్టాలే ఉంది కానీ ఆయన వచ్చి మాకేం మేలు లేదు పెన్షన్ కూడా ఇప్పుడు తీసేస్తా ఉన్నారు కదా అందుకనేసి మాకేం మేలు చేయలేదు జగన్ అంటారు జగన్ ఉద్యోగాలకి జీతాలు కూడా ఇచ్చేకి ఆయన దగ్గర బడ్జెట్ లేదు అంత చదువుకొని అంత ఖాళీగా ఇండ్లనే పడిండారు పిల్లలంతా కాబట్టి ఏమి జగన్ వచ్చి ఏం మేలు చేసినాడు ఏం మేలు చేసిండలేదు ఆయన చంద్రబాబు నాయుడే మాకంతా ఈ రోడ్లు వేసింది నీళ్లు తాగే నీళ్లు కూడా ఇచ్చింది ఆయనేదా మాకి కుప్పంలో ఇది గుడిపల్లి ఆయనే ఇచ్చింది మాకంతా ఇంతవరకు ఎవరు మాకు ఇంత మేలు చేసిండలేదు జగన్ చెప్తున్నారు కదా ప్రతి మహిళలకు ప్రతి అందరికి డబ్బులు ఇస్తున్నారు ఏం డబ్బులు ఇచ్చింది అది మా డబ్బులు మా అకౌంట్లో డబ్బులు మా అకౌంట్లో ఉండే డబ్బులు ఎత్తి మాకే ఇచ్చినారు కానీ మాకేమి జగన్ ఏమీ లేదు మా డబ్బులు మాకే ఇచ్చినారు ఇప్పుడు ఒకవైపు డబ్బులు ఇస్తున్నారని చెప్తున్నారు ఇంకోవైపు చూస్తుంటే నిత్యావసర రేట్లు అన్ని పెరిగిపోయినాయి గ్యాస్ అయ్యి 500 ఇంక మేము పేద సాదా ఎట్లా బతికేది కరెంట్ బిల్లులు ఇప్పుడు మళ్ళీ కట్టాలని మాకు ఆర్డర్ వచ్చేసింది ఒక ఇంటికి 30,000 40,000 వచ్చింది ఆడ కడతారు పేదోళ్ళు ఇప్పుడు ఆ పూటకు తెచ్చి వాళ్ళు తినేదే కష్టము ఇంకా డబ్బులు వాళ్ళు కట్టేది ఏదో ఇంతవరకు లే ఖాళీ ఇండ్లు కూడా లేదు ఇంతవరకు ఖాళీ ఇండ్లు అనేది చెప్పినారు కానీ ఇంతవరకు లేదు ఇంతవరకు లేదు కట్టి ఇస్తాము అంటా ఉండారు కానీ ఇంతవరకు లేదు ఇప్పుడు రేట్లు రేట్ల నూనె రేటు 200 పెరిగింది
ఇంకేం మేలు చేసినాడు జగన్ వచ్చి ఏం మేలు చేసింది లేదు ఇంకా మహిళలందరూ నాకే ఓట్లేసి నన్నే గెలిపేశారు మళ్ళా కూడా అంటున్నారు జగన్ మేమేమో అప్పుడు కూడా ఏయలేదు చంద్రబాబు నాయనకి చేసినాము కానీ ఇంత దౌర్జన్యం చేస్తాడని మేము అనుకోలేదు కాబట్టి చేసింది మేము కూడా అప్పుడు కూడా చంద్రబాబు నాయనకి చేసింది దౌర్జన్యం అంటే ఏమనుకుంటున్నారు ఎందుకని దౌర్జన్యం దౌర్జన్యం అంటే ఏమి చేయలేదు కదా మేలు ఏం చేయలేదు కదా ఇంకా దౌర్జన్యమే కదా ఏడన్నా పోతే మేము మీటింగ్లకు పోతే కూడా ఏమి లేకుండా మొలకొని వచ్చినాం ఇండ్లకు ఎందుకంటే పొదుపు సంఘాల్లో ఉండంలే అందుకని చెప్తా ఉండేది డబ్బులు కూడా వేసిండేది ఒకరికి వేసినారు ఒకరికి వేయలేదు ఆ మాదిరి ఉంది ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఉండే వరకు ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు ఏది లేదు ఇప్పుడు ఏది లేదు ఇచ్చినారు తీసుకుంటాము ఉండాము కానీ ఇంతవరకు వీని వేసింది ఏమో లేదు మేము తెచ్చుకొనింది లేదు ఏ ప్రభుత్వం బాగుందమ్మా మాకు చంద్రబాబు నాయుడునే బాగుంది జగన్ వచ్చిన తర్వాత ఇంతవరకు రోడ్డు పోయింది ఏమి చేసింది లేదు జగన్ ఏం చేసినాడు ఏం చేసింది లేదు కాబట్టి ఆయన వస్తేనే మాకు బాగుంటుంది రాష్ట్రమంతా సంక్షేమ పథకాలతో మహిళలకు అందరికీ డబ్బులు ఇస్తున్నారు అంతా ఇస్తా ఉన్నాడు అంతా ఉన్నాడు గానీ ఇంకా యాడిస్తా ఉన్నాడు కొంతమందికి ఇచ్చిన్నాడు కొంతమందికి ఇవ్వలేదు సెంటర్లో ఉండే వాళ్ళు తినేస్తే మేమేం చేస్తామా అంటారు అదే కదా చెప్తా ఉన్నాడు ఇచ్చిండాను ఇచ్చిండాను అంటా ఉన్నాడు కదా ఏమీ ఇచ్చిండలేదు.